శతాబ్దాలుగా ఆవిష్కృతంగా ఉన్న రామ జన్మభూమి సమస్యను హిందూ ముస్లింల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఇరుపక్షాల అంగీకారంతో వివాదాన్ని పరిష్కరించిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యరావు అన్నారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో పార్టీ నాయకులు తోట నగేష్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఈ కాలంలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు మోడీ తీసుకున్నారన్నారు. వాటిలో ప్రధానమైనది 376వ అధికరణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తిరోగమనంగా సాగుతుందని రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడుతుందన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాళ్ళ భారత కాశ్మీరేతర ప్రజలందరూ కూడా కాశ్మీర్ మాది అనే ఒక ఆలోచన రావడం జరిగింది. అలాగే చైనా పాకిస్తాన్తో సరిహద్దు సంబంధించిన కీలకమైన స్థానంలో ఉన్న లడక్ ప్రాంతం ఏదైతే ఉందో అది కేంద్ర పాలిత రాష్ట్రంగా ప్రకటించిన పరిస్థితుల్లో ఏ రకమైన సైనిక చర్యకైనా భవిష్యత్తులో ఇబ్బంది లేని ఒక వాతావరణాన్ని అక్కడ నిర్మాణం చేయటం, అలానే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ వాళ్ళు మనం చూసాం కరోనా నేపథ్యంలో చాలా పల్లెల్లో విలేజెస్లో వారు స్వీయ నిర్బంధాన్ని పెట్టుకుని ఆ గ్రామానికి సంబంధం లేని వ్యక్తిని ఎవరిని కూడా అలవ చేయని గ్రామాలు ఇంకా చాలా చోట్ల దాని కారణంగా కరోనా మా ఊళ్ళోకి రాలేదు రాదు అని చాలా ధైర్యంగా ఇవాళ ఒక గ్రామాన్నే రక్షించుకోవాలంటే ఎట్లాంటి నిర్బంధం ఉండాలనేది ఇవాళ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి. కానీ భవన నిర్మాణాలు కానీ ఆధారంగా జీవించే భవన నిర్మాణ కార్మికులు కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ ఇవాళ ఉపాధి లేకుండా అయిపోయిన పరిస్థితి.